షణ్ముఖ శర్మ గారు పొందిన ఆశీస్సులు నేడు ప్రముఖ ప్రవచనకారులుగా ప్రాచుర్యం పొందిన సామవేదం షణ్ముఖ శర్మ గారు పరమాచార్యుల వారి దివ్య ఆశీస్సులు పొందిన సంఘటన షణ్ముఖ శర్మగారు సినిమాలలో పాటలు రాయాలనే ఆకాంక్షతో మద్రాసులో కొంతకాలం ప్రయత్నాలు సాగించిన కాలంలో ఒకరోజు తాము రాసిన శివకీర్తనలను స్వామివారికి చూపి వారి ఆశీస్సులు పొందాలని కాంచీపురం చేరుకున్నారు స్వామి దర్శనానికి అప్పటికి వేచి ఉన్న భక్తుల వరుసలో తమ రచనల కాగితాలతో పాటు నిలుచున్నారు కొద్దిసేపటికి స్వామివారి శిష్యుడు ఒకరు వచ్చి షణ్ముఖ శర్మగారు మీరేనా మీరు స్వామివారికి చూపాలని ఏవో కాగితాలు తెచ్చారట స్వామివారు తెమ్మన్నారు అని అడిగి తీసుకుని వెళ్ళారు స్వామివారు తమ స్వహస్తాలతో ఆ కాగితాలపై అక్షతలు చల్లివారిని ఆశీర్వదించారు ఈ సంఘటన శర్మగారి జీవితాన్నే మార్చేసింది నేడు వారి ప్రవచనాలు లక్షలాది మందిని దైవిక విషయాసక్తులుగా మార్చివేశాయి శర్మగారు కూడా చాలా ప్రవచనాల్లో పరమాచార్య వారి పట్ల తమ భక్తిని సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ ఉంటారు